వచ్చే ఆదాయం చేసే ఖర్చుకు మధ్య అంతరం పెరిగితే కుటుంబం సంస్థలు ప్రభుత్వాలు కుప్పకూలుతాయి ఆదాయం తగ్గి వ్యయం పెరిగితే దివాళా తీస్తాయి అప్పులు పుట్టక వడ్డీలు పెరిగిపోయి రుణదాతలు ముఖం చాటేస్తారు వడ్డీలు చెల్లించుకునేందుకే వచ్చిన ఆదాయం సరిపోతుంది ఇప్పుడు ఏపీలో సరిగ్గా ఇదే పరిస్థితి నెలకొంది ఆదాయ వనరులను చూసుకోకుండా సంక్షేమ కార్యక్రమాల పేరిట పప్పు బెల్లాల మాదిరిగా జనానికి నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బు బదిలీ చేయడంతో ఖజానా గుల్లయ్యింది కరోనా కారణంగా వచ్చే ఆదాయం తగ్గిపోయింది గత ఏడాది కంటే ఆదాయం పెరిగినప్పటికీ అంతకంటే ఎక్కువగా ఖర్చులు పెరిగిపోయాయి ఫలితంగా ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యింది ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి వాడిన 17,000 కోట్లు కేంద్రానికి తెలియకుండా కార్పొరేషన్ల పేరిట తీసుకువచ్చిన మరో 35,000 కోట్లకు లెక్కలు చెప్పాలని కేంద్ర ఆర్థిక శాఖ తాకీదులు ఇవ్వడంతో ఏపీ అధికారులు ఇచ్చిన వివరణపై కేంద్రం సంతృప్తి చెందలేదు ఈ వివరణపై కేంద్రం సంతృప్తి చెందకపోగా ఆర్థిక సంస్థలకు ముఖ్యంగా బ్యాంకులకు ఏపీ ప్రభుత్వానికి అప్పులు ఇవ్వొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది దీంతో ఏపీ ప్రభుత్వానికి అప్పు పుట్టడం కష్టమైపోయింది పైగా అకౌంటెంట్ జనరల్ కార్యాలయం బ్యాంకులను ఇచ్చిన అప్పుల వివరాలను తమకు పంపాలని ఆదేశించడంతో బ్యాంకింగ్ రంగ ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ నాటికి సుమారు 11,000 కోట్ల రూపాయలను జీతాలు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్లు సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లింపు రూపేణా ఇవ్వాల్సి ఉంది ప్రస్తుతం అంత ఆదాయం వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం తాజాగా నాబార్డ్ హడ్కో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పిఎఫ్సీల వద్ద నుంచి గతంలో తీసుకున్న రుణంలో మిగిలిన మొత్తాన్ని సుమారు 1500 కోట్లను తెచ్చుకునేందుకు ముంబై హైదరాబాద్ ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి ఈ సంస్థలకు కూడా ఏపీకి ఇచ్చిన అప్పుల వివరాల చిట్టాను పంపాలని నోటీసులు అందడంతో వీరు కూడా ఏపీకి ఇవ్వాల్సిన మిగతా రుణంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు గతంలో ఇచ్చిన రుణం ఎందుకు ఉపయోగించారో నివేదిక ఇవ్వాలని లేఖ పంపారు దీంతో ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితి ఎదురయ్యింది జూలై ఆగస్టు మాదిరిగానే సెప్టెంబర్లో కూడా జీతాలు పెన్షన్లు విడతల వారీగా చెల్లించే అవకాశం ఉందని చెబుతున్నారు వచ్చే ఆదాయాన్ని చూసుకొని తొలుత సచివాలయం తరువాత వరుసగా శాఖాధిపతుల కార్యాలయాలు తరువాత జిల్లాలు అనంతరం పెన్షన్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ వద్ద వేలం వేసేందుకు కేవలం 1,000 కోట్లకు మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరంలో అనుమతి ఉండడంతో ఆ 1,000 కోట్లు తెచ్చుకునేందుకు తంటాలు పడుతున్నారు ఎఫ్ఆర్బిఎం పరిమితిని సడలించాలని 45,000 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేయడంతో ఒక్కసారిగా ఏపీ ఆర్థిక శాఖ అధికారులు కింగ్ కర్తవ్యంపై సమాలోచనలు జరుపుతున్నారు తొలుత జీతాల సంక్షోభం నుంచి బయటపడేందుకు కసరత్తు ప్రారంభించారు మొత్తం మీద బ్యాంకులు అప్పు రేపు అంటున్నాయి ఆర్థిక సంక్షోభం ముదురుతుండడంతో అధికార యంత్రాంగంలో ఆందోళన ప్రారంభమయ్యింది ఇది డిజే న్యూస్ దమ్మున్న జర్నలిజానికి ఏకైక చిరునామా ఏబిఎన్ ఆంధ్ర జ్యో